గోదావరి జిల్లా గోకవరం ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. భవిత సెంటర్లో దివ్యాంగుల పిల్లలచే ఈరోజు ఎమ్మెల్యే చంటిబాబు, సతీమణి జ్యోతుల రేణమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించారు. ఎంపీపీ శంకర్ శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్రి సురారెడ్డి, అక్షింతుల రాజా పిల్లలకు బహుమతులను బహుకరించారు. అనంతరం దివ్యాంగులకు, వారి తల్లిదండ్రులకు ఎంపీపీ శంకర శ్రీవల్లి వీరబాబు భోజన ఏర్పాట్లు చేశారు. వైసీపీ నాయకులు పలువురు దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వరసాల ప్రసాద్, పూలపర్తి బుజ్జి, చింతల అనిల్, నరాలశెట్టి నరసయ్య, బత్తుల నానాజీ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ లోపాలని నిజంగా తల్లిదండ్రులకు కూడా శ్రద్ధ వచ్చిన అవసరం ఉందండి. ఎందుకంటే ఏ దివ్యాంగుడిని కూడా ఏ తల్లి కూడా చాలా ప్రేమగా చూస్తుంది. ఇక్కడ అందరికన్నా ప్రేమగా చూసే వ్యక్తి ఎవరంటే తల్లిదండ్రులే. మీరు గారు మీకు కనబడతారు, కొంచెం ముందుకు రావాలి. వచ్చారు అబ్దుల్ దినోత్సవం సందర్భంగా ఈ పిల్లలందరికీ కూడా ఈ రోజున ఇదే రోజు మా మేడమ్ గారు, జ్యోతుల చంటిబాబు గారు, సతీమణి వేణమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ దివ్యాంగుల పిల్లలందరికీ కూడా మా దంపతులం భోజనం ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆవిడ పేరు మీద ఆవిడ మరెన్నో ఆరోగ్యంలో ఉండాలని, సుఖ సంతోషాలతో మా ఎమ్మెల్యే గారు మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దివ్యాంగులు మరంతా కూడా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి ఈ రోజున సుమారు 7 రిక్షాలు ఇవ్వడం, పిల్లలందరికీ కూడా ఈ 7 రిక్షాలు ఇవ్వడం జరిగింది. అలాగే మరో 20 రిక్షాలు త్వరలో రానున్నాను కావున మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరెన్నో సరే ముందుగా సీఎంగా మరోసారి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఎమ్మెల్యే గారిని కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం కూడా మా ఎంపీపీ శంకర శ్రీవల్లి వీరబాబు, ఎంపీడీసీలు టౌన్ కన్వీనర్ చింతల అనిల్ గారి ఆధ్వర్యంలో ఈవేళ కర్రి సురారెడ్డి గారు, అక్షింతల రాజా గారు సౌజన్యంతో ఈవేళ దివ్యాంగ సోదరులకు అందరికీ కూడా మరి ప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి దివ్యాంగ పిల్లలకి మరి వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయండి, అవన్నీ కూడా ఈవేళ మరి పంపించడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. ఏది ఏమైనా మేము చాలా సంతోషంగా ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈవేళ వీళ్ళందరికీ కూడా మా ఎంపీపీ గారు ఈవేళ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా సంతోష కార్యక్రమంలో పెట్టడం కూడా మేమందరం గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా ఈవేళ భవిత సెంటరు వచ్చినప్పటి నుంచి కూడా మా పిల్లలకి మంచి అవగాహన కలిగిందని ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఈవేళ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా మరి మేము గర్విస్తున్నాం. ఎందుకంటే ఈవేళ మన మండలంలో భవిత సెంటర్ ఉండడం మనందరం అదృష్టం. ఎందుకంటే కన్న తల్లిదండ్రుల కంటే పెంచిన తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు అన్నట్టుగా ఈవేళ మేడంలు, టీచర్స్ ఇద్దరు కూడా చాలా కష్టపడి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అంటే దివ్యాంగ పిల్లలకి బుద్ధిలోపం ఉండడం వల్ల వాళ్ళు రకరకాలుగా ప్రవర్తించిన ఆ ప్రవర్తనలన్నింటినీ కూడా తట్టుకుని వాళ్ళని ఉత్తీర్ణతులుగా చేయాలనేటటువంటి సంకల్పంతో మరి టీచర్స్ ఇద్దరు కూడా మణమ్మ గారు, ఎస్తేరిరాణి గారు ఈవేళ పనిచేస్తున్నారంటే మేము కూడా, ఎందుకంటే వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు ఇచ్చారు ఈ స్టేట్మెంటు. కాబట్టి భవిత సెంటర్ వలన మా పిల్లలకు మంచి అవగాహన కల్పిస్తున్నటువంటి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు కూడా మేము ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని చెప్పినటువంటి పిల్లల తల్లిదండ్రులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిల్లల పట్ల చేస్తున్నారు. తర్వాత మీడియా పరంగా చెప్తున్నాం, టెంపరీ సర్టిఫికేట్లు ఉన్నటువంటి సోదరులకి
మరి పెన్షన్ రాయట్లేదట. జగన్మోహన్ రెడ్డి గారు అయితే టెంపరీగా ఉన్న పిల్లలకు కూడా పెన్షన్ ఇమ్మని చెప్పి చెప్పారు. సచివాలయం సోదరులు మంచితనంతో టెంపరీ సర్టిఫికెట్లు ఉన్న పిల్లలకు కూడా పెన్షన్ రాయించాలని చెప్పి వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు గారి యొక్క సతీమణి మరి వీణమ్మగారు పుట్టినరోజు సందర్భంగా, ఈ వేళ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీణమ్మగారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కోసి దివ్యాంగులకి పెద్దలందరికీ కూడా ఈ వేళ భోజనం ఏర్పాటు చేసినటువంటి ఈరబాబు గారి దంపతులందరికీ కూడా మా యొక్క దీవులు ఇస్తున్నాం.